వెండితెర బుల్లితెరపై నటించే యాక్టర్లలో చాలా మంది జీవితాలు బయటకు కనిపించేంత ఈజీగా ఏమీ ఉండవు. బయటకు ఎంతో హుందాగా ఎంతో ఆకర్షణీయంగా కనిపించే నటీనటుల జీవితాల్లో కూడా అనేక కోణాలు ఉంటాయి. అందులో కొన్ని విషాద ఘటనలు, మరికొన్ని హృదయ విదారక సంఘటనలు ఉంటాయి. ఇందుకు బబ్లూ పృథ్వీరాజ్ లైఫ్ ని ప్రస్తావించవచ్చు. బబ్లూ పృథ్వీ అనే కంటే 1997లో విడుదలైన పెళ్లి సినిమాలో నెగిటివ్ రూల్లో నటించిన పృథ్వీరాజ్ అంటే చాలా మందికి గుర్తుకు వస్తుంది. ఎందుకంటే కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన పెళ్లి సినిమా అప్పట్లో ప్రేక్షకుల నుండి నీరాజనాలు అందుకుంది. ఈ సినిమా 2 నంది అవార్డులను సాధించింది. బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్ గా సుజాత, బెస్ట్ విలన్ గా పృథ్వీరాజ్ నంది అవార్డు అందుకున్నారు. ఇదే సినిమాలో రుక్మిణి పాఠక్ గాను సింగర్ మనో ఉత్తమ గాయకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. ఇదే సినిమా కన్నడలో మధువే పేరుతో, తమిళంలో ఆవల్ వరువాల పేరుతో, 2002లో హిందీలో కొయి మేరే దిల్సే పూచే పేరుతో రీమేక్ అయింది. అలాంటి రికార్డులను పెళ్లి సినిమా నమోదు చేసింది. ఆ సినిమా వచ్చి 5 ఏళ్లు పూర్తవుతుంది. ఇక పృథ్వీ విషయానికి వస్తే పెళ్లి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. తెలుగులో దాదాపుగా 150 సినిమాల్లో నటించారు. బుల్లితెర పైన నటించారు. అప్పట్లో వచ్చిన మర్మదేశంలోనూ కనిపించారు. అదే టైంలో ఆయన లైఫ్ లో కొన్ని హృదయ విదారక చాప్టర్స్ ఉన్నాయి. అందుకే ఆయన సినిమాలకు దూరమయ్యారని కూడా చెప్తారు. పృథ్వీరాజ్ చెన్నైలో పుట్టారు. వీరిది మలయాళీ కుటుంబమైన తమిళనాడులో స్థిరపడ్డారు. తండ్రి జబ్బార్. తల్లిదండ్రులు వేర్వేరు మతాలకు చెందినవారు. తండ్రి పోలీస్ ఆఫీసర్. తండ్రి చిన్నతనం నుండి కష్టపడి పైకి వచ్చారు. సినిమాలపై ఇంట్రెస్ట్ తో పలు ప్రయత్నాలు చేశారు. మలయాళీ సినిమా కదాలిక నేరం మూవీలో హీరోగా సెలెక్ట్ అయ్యారు. అయితే చివరి నిమిషంలో జబ్బార్ కళ్ళు చిన్నగా ఉన్నాయని, ఆ సినిమాలో కళ్ళు పెద్దగా ఉండే హీరో కావాలని నిర్మాత పట్టుబడ్డంతో ఆయనకు ఆ ఛాన్స్ పోయింది. అయితే ఈలోగా కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. ప్రేమ వివాహం చేసుకున్న జబ్బార్ తమిళనాడులోనే చదివారు. అక్కడే పోలీస్ అధికారి ఉద్యోగం సాధించారు. పోస్టింగ్ లో భాగంగా జెమ్నీ సర్కిల్ లో డ్యూటీ పడేది. సినిమాలపై జబ్బార్ కు ఆసక్తి ఉండడంతో పాటు జెమ్నీ సర్కిల్లో సినీ ప్రముఖులు ఎక్కువగా వచ్చి వెళ్తుండేవారు. అలా కె బాలచందర్ తోనూ జబ్బార్ కు పరిచయం ఏర్పడింది. తమ బంధువులు ఎవరైనా వస్తే జెమ్నీ స్టూడియోకి తీసుకెళ్లి సినిమా ఎలా తీస్తారో చూపించేవారు జబ్బార్. ఇక పృథ్వీరాజ్ కి కూడా చిన్నతనం నుండే సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండేది. డాన్స్ కూడా నేర్చుకునేవారు. ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఏ భాష సాంగ్స్ వచ్చినా సరే ఆ పాటకు డాన్స్ చేసేవారు. అప్పట్లో వారానికి ఓ సినిమా, వారానికి ఓ అరగంట పాటు సాంగ్స్ వచ్చేవి. అంటే తెలుగులో ఆంటీనా టీవీ టైంలో శని ఆదివారాల్లో సినిమా, గురు శుక్రవారాల్లో వారానికి అరగంట పాటు చిత్రలహరి వచ్చినట్టుగానే అక్కడ ప్రోగ్రామ్స్ వచ్చేవి. వాటిని చూసి ప్రాక్టీస్ చేసేవారు. తండ్రితో చెప్పి యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. ప్రముఖ నటుడు నాజర్ కూడా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో పృథ్వీకి సహచరుడే. అక్కడ ట్రైనింగ్ అయ్యాక ఓ రోజు తాను సినిమాల వైపు వెళ్తానని చెప్పడంతో పృథ్వీ తల్లి అభ్యంతరం పెట్టినా తండ్రి సరే అన్నారు. నేను కేవలం నాకు తెలిసిన కొద్ది మందికి పరిచయం చేస్తానని, మిగతా తిప్పలన్నీ నువ్వే పడాలని చెప్పారట తండ్రి జబ్బార్. అలా జెమ్నీ స్టూడియోకి తీసుకెళ్లి బాలచందర్ గారిని పరిచయం చేసి మా వాడు సినిమాల్లో నటిస్తానని అంటున్నాడని చెప్పారట. బాలచందర్ గారు పృథ్వీని చూసిన వెంటనే బాగానే ఉన్నాడు, సినిమాల్లో పనికి వస్తాడనుకుని ఛాన్సులు ఇస్తానని చెప్పారట. అలా నాన్గ సోరగల్ సినిమాలో ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కె బాలచందర్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. 1971లో సినిమాల్లో తొలిసారిగా నటించారు. ఆ సినిమాలో బబ్లూ పాత్రలో నటించడంతో పృథ్వీరాజ్ కు బబ్లూ పృథ్వీరాజ్ అని పేరు వచ్చింది. ఆ తరువాత తమిళంలో నీది సినిమాలో నటించగా 1974లో కె విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన అమ్మ మనసులో నటించారు. తమిళంలో డాక్టర్ శివ, నాలే నమదే, భారత విలాస్, నాన్ వాజా వైపన్, నాన్ సిగపు మణితన్, బంధం సినిమాలో నటించారు. తెలుగులో 1978లో ఎన్టీఆర్ హీరోగా విబి రాజేంద్ర ప్రసాద్ డైరెక్షన్ లో వచ్చిన రామకృష్ణులు, 1979లో వచ్చిన విబి రాజేంద్ర ప్రసాద్ డైరెక్ట్ చేసిన టైగర్, 1976లో కె బాపయ్య డైరెక్షన్ లో వచ్చిన వైజయంతి సినిమా ఫస్ట్ మూవీ ఎదురులేని మనిషి లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు చదువుకుంటూ ఫ్యాషన్ షోలు, బాడీ బిల్డింగ్ లు చేయడంతో పాటు డాన్స్ కూడా నేర్పేవారు పృథ్వీ. పాకెట్ మనీ కోసం ఓ హోటల్లో ఫ్యాషన్ షో కమ్ డిస్కో ప్రోగ్రాంలలో పాల్గొనేవారు. అదే టైంలో విలక్షణ డైరెక్టర్ గా పేరున్న టి రాజేందర్ ఓ డాన్సింగ్ హీరో కోసం చూస్తున్నారు. అప్పటికే పృథ్వీరాజ్ ఫ్యాషన్ షోలు, డాన్సింగ్ షో చూసిన ప్రముఖ నటి కుట్టి పద్మిని పృథ్వీరాజ్ పేరు చెప్పారట. ఓ రోజు టి రాజేందర్ ఆఫీస్ నుండి ఫోన్ చేసి మిమ్మల్ని ఓసారి డైరెక్టర్ టి రాజేందర్ గారు కలవాలి అంటున్నారు, హోటల్ స్వాగత్లోని 405కి రమ్మని చెప్పారట. వెంటనే వెళ్లారు పృథ్వీరాజ్. టి రాజేందర్ తనదైన శైలిలో మాట్లాడుతూ మైకేల్ జాక్సన్ సాంగ్ కి డాన్స్ చేసి చూపమన్నారట. దీంతో పృథ్వీరాజ్ హెడ్ స్పిన్ డాన్స్ చేసి చూపించారు. నువ్వు సినిమాకి సెలెక్ట్ అయ్యావని చెప్పారట. 5-6 రోజుల పాటు ఈ వర్క్ అయ్యాక మళ్లీ ఫోన్ వచ్చింది. క్యాన్సిల్ చేశారేమోనని భయపడ్డారు. టి రాజేందర్ గారి ఆఫీస్ కి వెళ్తే అంతా చాలా సీరియస్ గా ఉన్నారు.
సెక్యూరిటీ గార్డ్తో సహా అంతా సీరియస్గా మాట్లాడారు. పైకి వెళ్ళాక మీరు డాన్స్ బాగా చేశారు గాని డైలాగ్స్ బాగా చెబితేనే ఛాన్స్ అని చెప్పారట. అప్పుడు కుర్చీలోనే అటు ఇటు తిరిగారట, 4-5 సార్లు చేశారట. చివరికి తనకు ఈ సినిమాలో ఛాన్స్ లేనట్టేనని లాస్ట్ ఛాన్స్ అని అడిగారట. లాస్ట్ సారి చేసిన యాక్టింగ్ టి రాజేందర్ కి నచ్చడంతో ఓరు తాయం శబదం సినిమాలో నటించారు. ఆ తరువాత ఛాన్స్లు వస్తాయని అనుకున్నా 2 ఏళ్ల పాటు ఛాన్స్లు రాలేదు. ఈలోగా ఓ మలయాళీ సినిమాలో చేశారు. అప్పట్లో శాటిలైట్ టీవీ ఛానళ్లు కొత్తగా వచ్చిన రోజులు. సినిమాల్లో పెద్దగా ఆఫర్లు రావడం లేదని అనుకుని సీరియళ్ల వైపు వెళ్లారు. అదే సందర్భంలో నాసర్ ప్రముఖ పాత్రలో నటించిన ఓ సినిమాలో ఛాన్స్ కోసం వెళ్తే సీరియళ్లలో నటిస్తున్నావు, నీకు సినిమా ఛాన్స్ ఇవ్వడం కుదరదని చెప్పారట. దీంతో తాను టీవీలో నటించి తప్పు చేశానా అనుకున్నారట పృథ్వి. కొన్ని రోజుల తర్వాత కోడి రామకృష్ణ ఆఫీస్ నుండి ఫోన్ చేసి రమ్మని చెప్పారు. అలా పెళ్లి సినిమాకు ఎంపిక చేశారు. ఫస్ట్ లవ్ ఆ పాత్రకు సంబంధించిన డైలాగ్స్ వేరేవి ఉండేవి, షూటింగ్ మొదలయ్యాక మారిపోయాయి. అందుకు కారణం పృథ్వీనే. పృథ్వీ చిన్నతనం నుండి చాలా సెన్సిటివ్ గా ఉండేవారు. తన వద్దకు వచ్చి ఎవరైనా 3-4 సార్లు మీ వద్ద ఉన్న పలానా వస్తువు బాగుందని అడిగితే ఇచ్చేసేవారట. అదే పెళ్లి సినిమా సెట్ లోనూ జరిగింది. ఆయన వాచ్ బాగుందని అసిస్టెంట్ డైరెక్టర్ 3 సార్లు చెప్పడంతో అప్పట్లోనే ఖరీదైన వాచ్ ఇచ్చేశారట. పృథ్వీ పెట్టుకున్న వాచ్ తమ అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకోవడం చూసిన కోడి రామకృష్ణ విషయం ఏంటని అసిస్టెంట్ డైరెక్టర్ ని సీరియస్ గా అడిగారట. అందుకు కారణం తెలుసుకున్న కోడి రామకృష్ణ స్క్రిప్ట్ మార్చేశారు. సినిమాల్లో వాల్ క్లాక్ బాగుంది అనే డైలాగ్ నుంచి కథ మారిపోతుంది. క్లైమాక్స్ ను టర్న్ చేసే డైలాగ్స్ ఉంటాయి. తనకు ఫస్ట్ ప్రాక్టీస్ కోసం ఇచ్చిన స్క్రిప్ట్ వేరని ఇప్పుడు ఎందుకు మారిందని అడిగితే మీరే ఇందుకు కారణం, మీ రియల్ లైఫ్ స్క్రిప్టే ఇది అని చెప్పారట కోడి రామకృష్ణ. ఆ సినిమా హిట్ అయినా చాలా రోజుల పాటు ఛాన్స్లు రాలేదు, చిన్న పాత్రలే వచ్చినా చేసుకుంటూ వెళ్లారు. సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో ఛాన్స్ వచ్చినా మిస్కమ్యూనికేషన్ తో గడ్డం తీసేశారు. దీంతో ఆ ఛాన్స్ మిస్ అయింది. పెళ్లి పందిరి, పెళ్లాడి చూపిస్తా, దీర్ఘ సుమంగళి భవ, సమరసింహారెడ్డి, హలో యమ, శ్రీమతి వెల్లొస్తా, రాజస్థాన్, పంచదార చిలుక, ప్రేయసి రావే, సమ్మక్క సారక్క, మాధురి, నాగులమ్మ, వైజయంతి, భవానీ, దేవుళ్ళు, బాచి, కంటే కూతుర్నే కనాలి, సంచలన, నా మనసిస్తారా, నువ్వు నాకు నచ్చావు, సంతోషం, చెన్నకేశవరెడ్డి, నాగా, పల్నాటి బ్రహ్మనాయుడు, లవ్ టుడే, ఇలా చాలా సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ్, మలయాళి, కన్నడ, హిందీ ఇలా పలు భాషల్లో మొత్తం దాదాపుగా 300కి పైగా సినిమాల్లో నటించారు పృథ్వీ. కొన్నాళ్ల తరువాత సినిమాలు తగ్గిపోయాయి. అందుకు కారణం కూడా ఉంది. వాటిలో ఒకటి మెయిన్ క్యారెక్టర్ ని డామినేట్ చేసే యాక్టింగ్. మరో కారణంగా పృథ్వీరాజ్ కి సంబంధించి కొన్ని ఇబ్బందులున్నాయి. ఆ ఇబ్బంది తెలుసుకునే ముందు పృథ్వీరాజ్ లవ్ స్టోరీ తెలుసుకోవాలి. పృథ్వీరాజ్ బీనా అనే అమ్మాయిని 1992లో పెళ్లి చేసుకున్నారు. ఓసారి ఫ్యాషన్ షోకి ఆడిషన్స్ కు వచ్చారు బీనా. అయితే అక్కడే డాన్స్ షో, ఫ్యాషన్ షో జరుగుతుంటే ఒక చోటకు వెళ్లబోయి మరో చోటకు వెళ్లారు. అక్కడే పృథ్వీ బీనాను చూశారు. అలా పరిచయం ఏర్పడింది. వీకెండ్ ఫ్యాషన్ షోలు, డాన్స్ షోల్లో వీరు కలుసుకునేవారు. రెగ్యులర్ గా బీనాను పృథ్వీ కలుస్తుండడం పృథ్వీ తల్లికి ఇష్టం లేదు, అయినా కలిసేవారు. ఓసారి బీనా అబుదాబికి వెళ్లారు, 4 రోజులు రాలేదు. దీంతో పృథ్వీరాజ్ చాలా డల్ గా కనిపించారట. బీనాది కూడా అదే పరిస్థితి. ఇద్దరు లవ్ ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఒకరంటే ఒకరికి ఇష్టమని తెలిసింది. 9 ఏళ్లు లవ్ లో ఉండి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయం ఇంట్లో చెప్పడంతో పృథ్వీరాజ్ తల్లి పృథ్వీరాజ్ ని ఇంట్లో నుండి వెళ్లిపోవాలని చెప్పారట. అలా తన కారులో ఇంటి నుండి వెళ్లిపోయారు. అప్పటికీ చాలా సినిమాల్లో చేసిన డబ్బును సేవ్ చేసుకోలేదు. చాలా మందికి అప్పులివ్వడం, సాయం చేయడంతో డబ్బులు అయిపోయాయి. ఓ రోజు బీచ్ లో నిద్రపోతే పోలీసులు వచ్చి వెళ్లగొట్టారు. ఫ్రెండ్ ఇంట్లో ఓ రోజున్నారు, మరో రోజు రైల్వే స్టేషన్ లో పడుకున్నారు. కారులో పెట్రోల్ కూడా లేదు. అప్పటికే తిని 2 రోజులైంది. జేబులో 80 రూపాయలు మాత్రమే ఉన్నాయి. పెట్రోల్ కి లేదా ఒక పూట భోజనానికి మాత్రమే అవి సరిపోతాయి. అయితే అంతకుముందు తాను చేసిన థాడ్ బుత్ తంజా అనే సినిమాకు గాను సమర్పకుడైన సతీష్ అనే వ్యక్తి 14,000 ఇవ్వాల్సి ఉంది. అంతేకాదు ఆయన ఇంట్లో ఫుడ్ కూడా బాగుంటుంది, డబ్బులు అడుగుదాం, కనీసం 8,000 ఇచ్చినా చాలు, భోజనం కూడా ఉంటుంది అనుకుని వెళ్లారట. పృథ్వీరాజ్ రావడం చూసిన సతీష్ ఇంట్లో టేబుల్ పై ఉన్న ఫుడ్ మొత్తం తీసేయాలని చెప్పారట. సినిమా యాక్టర్లు ఏవి పడితే అవి తినరు అని చెప్పి జ్యూస్ తెమ్మని చెప్పారట. దీంతో పృథ్వీరాజ్ కు నిరాశే మిగిలింది. ఇక పెళ్లి విషయం చెబితే ఉన్నట్లుండి 32,000 ఇచ్చారట సతీష్. తన వద్ద ప్రస్తుతం అవే ఉన్నాయని, ముంబై వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయారట. తనకు రావాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు పృథ్వీ. ఆ డబ్బుతో బిర్యానీ తిని పెళ్లి బట్టలు కొన్నారు. అన్ని పోను 8,000 మిగిలాయి. అంతకుముందు హోటల్ సవేరాలో ఫ్యాషన్ షోలో రెగ్యులర్ గా చేసేవారు పృథ్వీ. దీంతో హోటల్ సవేరా నిర్వాహకులు నీనారెడ్డి పృథ్వీరాజ్ కి పెళ్లి అని తెలియడంతో ఫంక్షన్ హాల్ తో పాటు ఒక రూమ్ కూడా ఒక రోజుకి ఫ్రీగా ఇచ్చారు. అయితే ఆ తరువాత ఎక్కడికెళ్లాలో తెలియలేదు. హోటల్లో రూమ్ అడిగితే రోజుకి 11,000 అని చెప్పారట.
ఈలోగా బీనా తండ్రి వచ్చి తమ సంప్రదాయం ప్రకారం పెళ్లి కుమారుడు 40 రోజుల పాటు తమ ఇంట్లో ఉండాలని చెప్పారట. మనసులో మంచి ఛాన్స్ అనుకున్నా బయటకు గంభీరంగానే ఉన్నారు పృథ్వీ. అలా వివాహం జరిగింది. ఆ తరువాత సెటిల్ అయ్యారు. వారికి ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టాక కొన్నాళ్ళకి తండ్రి జబ్బార్ పృథ్వీ ఇంటికి వచ్చారు. పిల్లాడిని చూసి నాకు కొన్ని అనుమానాలున్నాయి, పిల్లవాడిని డాక్టర్ కి చూపించాలని అన్నారట. షాక్ తిన్న పృథ్వీ తండ్రి మాటను కాదనలేక వెళ్లారు. అక్కడికి వెళ్ళాక ఆటిజం సమస్య బయటపడింది. అప్పుడే ఆటిజం పై స్టడీ చేయడం మొదలుపెట్టారు. డిప్రెషన్ లోకి వెళ్లారు. ఇంట్లో విపరీతంగా గొడవలయ్యేవి. చాలాసార్లు దేవుణ్ణి ఎందుకిలా చేశావు అని అడిగి అలసిపోయానని, తన కుమారుడికి ఆటిజం సమస్య ఉందని, తాను తన భార్య అంగీకరించేందుకు టైం పట్టిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు పృథ్వీ. చాలా రోజుల పాటు కన్నీటితోనే గడిపారు. అయితే పిల్లవాడికి ఎలా చేస్తే కొంచెం బెటర్ అవుతుందో ఆలోచించి ప్రత్యేక శిక్షణకు పంపించారు. పృథ్వీరాజ్ కూడా పర్సనల్ గా ట్రైనింగ్ ఇచ్చేవారు. బీనా మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేసేవారు. బిజినెస్ కూడా ఉంది. నెలకు లక్షల్లో సంపాదన ఉండేది. అయితే కుమారుడి కోసం కెరియర్ వదిలేసి ఆటిజం పిల్లలకు ట్రైనర్ గా చేరారు. ఇక 2006లో పృథ్వీరాజ్ ఓ సంచలనానికి కేంద్ర బిందువు అయ్యారు. ఆటిజం ఉన్న కుమారుణ్ణి ఫ్లైట్ లో ప్రయాణించేందుకు నిరాకరించిన విషయమై పోరాటం చేశారు. సెక్యూరిటీ చెక్ దగ్గర తన కుమారుణ్ణి చూసి ఓ పోలీసు ఉన్నతాధికారి పాగల్ అనడమే కాకుండా ఫ్లైట్ లో ప్రయాణానికి అనుమతించలేదు, అన్ని పత్రాలు చూపించినా అనుమతి ఇవ్వలేదు. దీంతో పృథ్వీ వారిని ప్రశ్నించారు. ఆ వీడియో బయటకు వచ్చింది. దేశ వ్యాప్తంగా సంచలనమైంది. అప్పటి వరకు 1946 ఏవియేషన్ నిబంధనలు అమల్లో ఉన్న తర్వాత నిబంధనల్లో మార్పులు చేశారు. మరో ఘటనలో అబుదాబీలో 5 ఏళ్లు ఉన్న తన కుమారుణ్ణి ఇండియాకు తీసుకొస్తుంటే ఇలాంటి వారిని ఫ్లైట్ లోకి ఎలా అనుమతిస్తారని మరో వ్యక్తి కామెంట్ చేశారు. ఇక తన భార్య కెరియర్ ను కుమారుడి కోసం త్యాగం చేసిందని, తాను తన కుమారుడిని వదిలి నెలల తరబడి షూటింగ్ లో పాల్గొంటే తీరా దాదాపు 10 సినిమాల్లో సీన్లు కట్ చేశారని తెలిపారు పృథ్వీ. తాను ఎంత సంపాదించినా ఏం చేసినా థర్డ్ పార్టీకి గార్డియన్ బాధ్యతలు అప్పజెప్పి తమ కుమారుడి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతలు అప్పజెప్పాల్సి ఉంటుందని, అందుకే నిరుత్సాహానికి లోనయ్యానని అన్నారు. అదే టైంలో హిట్లకు ఫ్లాప్లకు ప్రభావితమయ్యే స్టార్డమ్ టెంపరీ అని తాను నమ్ముతానని, ఆ విషయం తెలుసుకోలేకపోతే డిప్రెషన్ వస్తుందని చెప్పారు. పెళ్లి సినిమా తరువాత కూడా కొన్నిసార్లు తనకు కనీసం చైర్ కూడా ఇవ్వని పరిస్థితి ఎదుర్కొన్నానని అన్నారు. ప్రస్తుతం కుమారుడికి 22 ఏళ్లున్నా చిన్నపిల్లవాడిగానే ప్రవర్తిస్తారు. ఆటిజం లో ఉన్న అనేక రకాల్లో సివియర్ ఆటిజం సమస్య పృథ్వీరాజ్ కుమారుడి. అప్పట్లో హైదరాబాద్ లోనే 3 ఇళ్లు కొన్నారు పృథ్వీరాజ్. ఆ తరువాత వాటిని అమ్మేశారు. కుమారుడి పరిస్థితిపై మాట్లాడుతూ, ఏ తండ్రికైనా పిల్లలకు సంబంధించి డ్రీమ్స్ ఉంటాయి. నా తండ్రి చాలా స్ట్రిక్ట్, నేను అలా ఉండకూడదని అనుకున్నాను. పిల్లలను అలా పెంచాలి ఇలా పెంచాలి అనుకున్నా. తీరా కళలు చెదిరిపోగా సవాళ్లు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఓ పెళ్లికి వెళ్తే ఎవరూ పలకరించని పరిస్థితిని ఎదుర్కొన్నాను. మనసుకు ఎన్నో గాయాలయ్యాయి, డబ్బులు పోయాయి. చాలా మంది అవాయిడ్ చేశారు, అయినా నేను ఎక్కడా నెగిటివ్ గా వెళ్లలేదు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నా కుమారుడి విషయంలో నేను ఎదుర్కొంటున్న పరిస్థితే అలాంటి పిల్లల పేరెంట్స్ కి కూడా ఉంటుందని, అందుకే పోరాటం చేశాను. ఎయిర్పోర్ట్ లో ఇష్యూ చేయాలని కాదు అని చెప్పారు. ఈ విషయంపై పోరాటం చేసిన పృథ్వీకి అన్ని వర్గాల నుండి మద్దతు లభించింది. ఆ ఏడాది బెస్ట్ ఇండియన్ అవార్డుల జాబితాలో 8వ స్థానంలో నిలిచారు. ఆటిజం డేకి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. మరికొన్ని విషయాలకు వస్తే, చెన్నకేశవరెడ్డి సినిమా కోసం వైజాగ్ సమీపంలో షూటింగ్ జరుగుతోంది. మామిడి పండు తిన్నారు. ఆ రుచి బాగుండటంతో ఒక పూటలో 35 మామిడి పండ్లు తిన్నారు. స్టమక్ అప్సెట్ అయింది. ఆ రోజు రాత్రి ఫైట్ సీన్ ఉంది. సీన్ భాగంగా బాలకృష్ణ పృథ్వీ పొట్టపై పంచివ్వాలి. బాలకృష్ణ నార్మల్ గానే యాక్ట్ చేశారు. అయితే అప్పటికే స్టమక్ అప్సెట్ కావడంతో పలుమార్లు ఓపెన్ ఏరియాలో వాష్రూమ్ కి వెళ్లాల్సి వచ్చింది. 2వసారి కాల్తో తన్నారు. అప్పుడు అదే పరిస్థితి. దీన్ని గమనించిన బాలకృష్ణ విషయం ఏంటని అడగడంతో 35 మామిడి పండ్లు తిన్నానని చెప్పారట పృథ్వీ. దీంతో బాలకృష్ణ మాట్లాడుతూ షూటింగ్ ఆపేద్దామని, వెంటనే నువ్వు హాస్పిటల్ కి వెళ్లమని చెప్పారట. అదే రోజు హోటల్లో లిఫ్ట్ కూడా పనిచేయకపోవడం 4 ఫ్లోర్లు ఎక్కాల్సి వచ్చింది. అదే టైంలో చాలా మంది ఫిల్మ్ కెమెరాతో ఫోటోలు దిగారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు పృథ్వీ. ఇక జిమ్ లో ఓసారి గాయపడ్డారు పృథ్వీ. రెగ్యులర్ మెయింటెనెన్స్ లేకపోవడంతో ఓ జిమ్ లో ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని చెప్పారు. చాలా మంది మరో సంతానం కోసం ట్రై చేయమని చెప్పారని, అయితే మళ్లీ పుట్టబోయే బిడ్డకు ఈ ప్రాబ్లం వస్తే మరింత ఇబ్బంది అవుతుందని భావించానన్నారు. ఒకవేళ పుట్టే బిడ్డ బాగానే పుట్టినా ప్రస్తుతం ఆటిజం ఉన్న కుమారుడి విషయంలో కాన్సన్ట్రేషన్ తగ్గుతుందని, అది తాను ఊహించలేనని చెప్పారు. ఇక విదేశాల్లో ఆదరణ ఉన్న బబుల్ టీ కాన్సెప్ట్ ను చెన్నైలోనూ పరిచయం చేశారు పృథ్వీ. 4 చోట్ల ఆ ఫ్రాంచైజీలు తీసుకున్నారు. అందులో దాదాపు 1 కోటి నష్టపోయానని అన్నారు. తెలుగు సినిమాలో ఆర్టిస్టులకు ఉన్న గుర్తింపు, దక్కే గౌరవం ఇతర చోట్ల చూడలేదని, అందుకే
చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చానని చెప్పారు. నాలుగు సినిమాలు నిర్మించారు పృథ్వీ. ఆ మధ్య పృథ్వీరాజ్ ఆత్మహత్యాయత్నం చేశారనే ప్రచారం జరిగింది. వాటికి సంబంధించినవని కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. అయితే మానసిక స్థైర్యం నింపేందుకు చేసిన షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన వీడియో, ఆ వీడియో బయటకు వచ్చాక పోలీసులు కూడా వచ్చారు. సౌత్ ఇండియా లెవెల్లోనూ డాన్స్ పోటీల్లో విజేతగా నిలిచారు పృథ్వీ. 19 ఏళ్ల వయసులో అప్పటి మిస్ చెన్నైతో లవ్ లో పడ్డారు. అయితే అంత చిన్న వయసులో పెళ్లి సరికాదని కొన్ని రోజులు ఆగాలని చెప్పారట. అయితే ఆ అమ్మాయి 6 నెలల తర్వాత క్యాన్సర్ కారణంగా చనిపోయారని, తన లైఫ్ లో అది మర్చిపోలేని విషయమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దివంగత నటుడు రఘువరన్, సముద్రకని లాంటి వారు పృథ్వీరాజ్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇవి పృథ్వీరాజ్ కి సంబంధించిన అంశాలు.